2004 తర్వాత రాయుడు గారు, మీరు ఇన్ఫ్యాక్ట్ సీనియర్స్ జట్టుకి మీరు ఆల్మోస్ట్ మిమ్మల్ని కొంచెం చేసే తొక్కే ప్రయత్నం చేశారని ఒక ఒక టాక్ ఉండింది మధ్యలో. అంటే మీకు రావాల్సిన డ్యూ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్యాబ్యులస్, బికాస్ ఇఫ్ వెంక సర్కార్ గారు అండ్ సీనియర్ ప్లేయర్స్ లైక్ హిమ్ హ్యావ్ సెట్ దట్ హీఈస్ అ బ్రిలియంట్ మెటీరియల్, క్రికెట్ మెటీరియల్, అండ్ అంత మెటల్ ఉండే ఆటగాడు మనకు ఉండడం చాలా అదృష్టం, 50 టెస్ట్ మ్యాచ్ల పైన అవలీలగా ఆడేస్తాడని అన్న తర్వాత, కానీ అక్కడ చిన్న చిన్న ఎవరో ఇంకో సీనియర్ క్రికెటర్ కొడుకు అక్కడ గొడవలు అవ్వడం, శివలాల్ యాదవ్ గారిది, అవన్నీ మిమ్మల్ని డస్ ఇట్ మేక్ యూ ఫీల్ డల్ ఎవర్? బికాస్ అంటే యూ కుడ్ హావ్ బీన్ సమ్వేర్ కదా అని. అంటే ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ మ్యాటర్, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అందరి స్టోరీ డిఫరెంట్. సో వాళ్ళు అంటే ఆ టైంలో నాతో చేసిన పనులన్నిటికీ నేను తట్టుకోకుండా గివప్ చేస్తుంటే ఐ వుడ్ హావ్ ఫెల్ట్ రియలీ బ్యాడ్, బట్ ఐ సస్టైన్. సో ఐ ఫీల్ ఆ సస్టైన్ చేయటం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్, ఆ జర్నీ ఏదైతే ఉండేనో. సో దట్ హెస్ టాట్ మీ అ లాట్ ఇన్ లైఫ్. అంటే మనము హౌ టు యునో నావిగేట్ ద సిస్టమ్, హౌ టు స్టాండ్ యువర్ గ్రౌండ్, వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఈజ్ రైట్ యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. సో అవన్నీ కూడా నాకు అంటే నేర్చుకోవడం జరిగింది, అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు, బట్ అన్ఫార్చునేట్లీ మనము మన తెలుగు వాళ్ళము ఇక్కడే బార్న్ ఇన్ గుంటూరు, అదే బాంబేలో మనం వాజ్ బార్న్ ఇన్ బాంబే ఆర్ కర్ణాటక ఆర్ సంథింగ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. బట్ ఫ్రమ్ హియర్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ టు ఫేస్ ఆ టైంలో, మనం ఏదైతే ఎదుర్కొన్నామో అవన్నీ కూడా ఎదుర్కొని ఏ స్టేజ్కి అయితే వెళ్ళి ఒక మంచి లెవెల్ ఆడి రిటైర్ అయ్యే ఒక పొజిషన్కి వచ్చామంటే ఐమ్ హ్యాపీ. అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు మారిందా రాయుడు గారు పరిస్థితి కొంచెం? ఇప్పుడు చాలా చాలా బెటర్, చాలా చేంజ్ అయింది కదా. అంటే మోర్ ఓపెన్ మైండెడ్ దే హావ్ బికమ్ టువర్డ్స్, మోర్ ఓపెన్ మైండెడ్, అండ్ ఆల్సో ఐపీఎల్ రావటం వల్ల టాలెంట్ అనేదాన్ని కప్పేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఇంతకుముందు ఏంటంటే ఎవరు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ చేతుల్లో. ఇప్పుడు ఎవరినన్నా మనము సైడ్ చేసేసి ఒక 10 రోజుల్లో మీడియా కూడా మర్చిపోద్ది. సో ఆ సిట్యువేషన్ ఉండేది స్టార్టింగ్లో. కానీ ఒక్కసారి ఐపీఎల్ వచ్చిన తర్వాత టీవీలో టాలెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అంత ఆపటం అంత ఈజీ కాదు మేడం. కానీ ఇదివరకు స్పిరిట్ ఆఫ్ ద గేమ్ ఉండేది కదా. అంటే ఇప్పుడు ఇఫ్ ఇండియా ప్లేస్, ఆస్ట్రేలియా ప్లేస్, లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు మా దేశం అని జెండాలు పట్టుకుని ఊపేసి అంతా అయ్యేది. ఈ ఐపీఎల్ వచ్చాక ఆ స్పిరిట్ మెయింటైన్ అయిందా? బికాస్ యూ హ్యావ్ అంటే ప్రాంతీయ విభేదాలు ఉండవు, ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ కోసం ఆడతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ కోసం ఆడతారు. ఆ పేట్రియాటిక్ స్పిరిట్ ఉండిందండి? అది డెఫినెట్గా ఉంటుంది మేడం. అది ఎందుకంటే ఇండియాకి ఆడటం ఇస్ అ డిఫరెంట్ థింగ్, బికాస్ యూఆర్ రిప్రజెంటింగ్ యువర్ కంట్రీ. ఐపీఎల్ ఎట్లా అంటే ఫ్రాంచైజీ. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ చూస్తాం. సో ఆ క్లబ్కి వచ్చే క్రేజ్ అది డిఫరెంట్ మేడం. అది ఎట్లా అంటే దట్ ఈజ్ ఫార్ ద క్లబ్, ఫార్ ద ఫ్రాంచైజీ. సో రెండు వెరీ డిఫరెంట్ థింగ్స్, బట్ రెండిట్లో ప్లేయర్ ఫీల్స్ ద సేమ్. అంటే ఆ క్రేజ్ ఇండియా అనేసరికి డెఫినెట్గా పేట్రియాటిజం అది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈవెన్ ఫ్రాంచైజీ క్రికెట్ కూడా దట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. యూ మస్ట్ బి ఫాలోయింగ్ ఆల్ ద ఇంటర్నేషనల్ బిగ్ లీగ్స్ ఇప్పుడు ఫాలో అవుతుంటారు కదా. స్పోర్ట్ అంటే మనం ఎవరు ఏం చేసినా గానీ ఆ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. కరెక్ట్. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ సో ట్రూ.